వీరఘట్టాం సిపిఐ ప్రచార జాత బస్సు యాత్రను జయప్రదం చేయండి, రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల 17న విశాఖపట్నంలో ప్రారంభ సభ నుండి బస్సు యాత్ర ప్రారంభించబడుతుందని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన తర్వాత ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం మూలంక, గాదెలంక, సింధునగర్, తెట్టంగి తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండల కార్యదర్శి త్రినాథ, మూలలంక, సింధునగరం గ్రామ శాఖ కార్యదర్శులు నాగేశ్వరరావు, ఉగాది తదితరులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి పాలకొండ నియోజకవర్గం కార్యదర్శిగా పాల్గొన్న నియోజకవర్గ సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తాను. అందులో భాగంగానే ఈరోజు వీరఘట్టం మండలం మన మూలం గ్రామంలో ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేస్తున్నారు. దేశంలో బీజేపీ పాలనలో మత ఉన్మాదం పెచ్చిరేకపోతుంది. మతాల మధ్య చిచ్చు పెడుతూ రావణ కాష్ట రాగులతో ఉంది. ఈరోజు మణిపూర్ ఘటన చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి అంశాలు అనేకం రాబోతున్నాయి. ఇదే సమయంలో భారతదేశ సంపదని, మరి దేశ ఏదైతే జాతీయ సంపద ఉందో, పరిశ్రమలు ఉన్నాయో, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, వాటిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకి, ఆదాని అంబానీలకు అంటగడ్డానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే దేశాన్ని రక్షించుకుందామని చెప్పేసి నినాదంతో ఈరోజు జాతర జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ప్రత్యేక హోదాకి కేటాయించాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే పొందుపరిచిన అంశం ఉందో ప్రత్యేక హోదాను ఇవ్వాలని, అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, ఈ విధంగా జరుగుతున్న ప్రధాన సమస్యల మీద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ నెల 17వ తేదీన విశాఖపట్నంలో జరుగుతున్న బస్సు జాత పార్వతీపురానికి 18వ తేదీకి వస్తుంది. 18వ తేదీ సాయంత్రం 5 గంటలకి పార్వతీపురం పాత బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి